హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మిస్ రక్షణ. ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారో అని ఆలోచిస్తున్నారా? మేము జో దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అంటే ఇంకా హోమ్ సిక్ లీవ్లు ఇచ్చేస్తారనమాట జోకి. సో ఇంకా తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా పాపకి అయితే లంచ్ ఇచ్చేసాము. లంచ్ ఇచ్చే 12:30 ఆ టైంలో అండి బయలుదేరామన్నమాట. పాపకి లంచ్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంకా తిరుపతికి అయితే బయలుదేరామండి. ఇంకా జో దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా జో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. మాకు కూడా ఎప్పుడెప్పుడు నేను చనువులేదనమాట జోని కూడా చూసి. అంటే మా నాన్న 2 వీక్స్ మా నాన్న వెళ్ళారండి. ఒక సండే మా నాన్న వెళ్ళాడు, నెక్స్ట్ సండే కూడా మా నాన్న, ఈ సండే కూడా మా నాన్న వెళ్ళారనమాట. సరే సర్లే, మా నాన్న వెళ్తున్నారు కదా, సరే ఇంకా ఎట్లా ఇంటికి వస్తాడన్నట్టు నేనైతే వెళ్ళలేదనమాట. మా ఆయన మాత్రం తిరుపతి డ్యూటీ పైన 1-2 టైమ్స్ ఆయన వెళ్ళొచ్చాడు. ఫ్రెండ్స్ ఇంకైతే తిరుపతికి రీచ్ అయిపోయామండి. ఇంకా జోన్ అయితే చాలా మిస్ అయ్యాను అనమాట. నేనైతే ఎప్పుడు అసలు 10th వరకు అయితే ఎప్పుడు అంటే దగ్గరే ఉన్నాడు కదా. సో అలా ఫ్రెండ్స్ ఇంకైతే ఇంటికి వచ్చేస్తామన్నమాట. జో ఇంటికి వస్తేనే అమ్మాయి అంటూ ఉన్నాడు. మమ్మీ హ్యాపీగా ఉంది మమ్మీ నాకు అంటూ ఉన్నాడు అనమాట, ఎన్నో రోజులు ఇంటికి వచ్చి అన్నట్లు. సో ఇంకా లగేజ్ అయితే అన్ని అంత మొత్తం తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అండి చాలా రెస్ట్లెస్ అయిపోయాను అనమాట నేను. ఎందుకంటే మార్నింగ్ 4:30 లేసానండి. కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది, ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. సో ఇంకా జో దగ్గరికి వెళ్ళాలి కదా అన్నట్లు ఇంకా త్వర త్వరగా పనులు చేసుకోవాలి, టిఫిన్ చేయాలి, నెక్స్ట్ త్వర త్వరగా వంట చేయాలన్నట్లు త్వర త్వరగా లేసానమాట. సో వచ్చిన వెంటనే 1 అవర్ అది పడుకునేసాము. తర్వాత చూడండి, 1 అవర్ తర్వాత లేచి చూస్తే ఫుల్ వాన గాలే అండి. అంటే వాన ఎక్కువ వస్తుందని అనుకున్నాను, కానీ ఓన్లీ గాలి మాత్రమే వచ్చింది. వాన మాత్రం ఊరికి అట్లా చినుకుల్లాగా పడినాయంటే. తర్వాత ఇంకా జో వాళ్ళ డాడీ అయితే చెస్ ఈ గేమ్ ఆడుతున్నారనమాట. వీళ్ళైతే కొంతసేపు రిలాక్స్ అయ్యారు ఇలా ఇద్దరు తండ్రి కూడా ఇద్దరు ఆడుతూ. మా ఆయన కూడా చాలా హ్యాపీ అయిపోయాడండి. నేను మా ఆయన కూడా అయ్యో జో ఇంట్లో ఉన్నప్పుడు తెలియదు, జోని చాలా మిస్ అవుతున్నాను నేనైతే, ఎన్నిసార్లు చెప్పాడు నాకైతే మా ఆయనైతే. సో అలా ఇంకా జమీమ రాలేదనమాట స్కూల్ నుంచి. సో ఇంకా జమీమ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు జో. ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు అయితే మా నాన్న సండే వచ్చినారనమాట. చెప్పాను కదా లాస్ట్ సండే, అంటే మేము వెన్స్డే వచ్చినామన్నమాట, అంటే నిన్న వచ్చినాము. సో సండే తీసుకొచ్చి ఇచ్చినానమాట మా నాన్న. అంటే జో దగ్గరే పెట్టేసి వెళ్ళిపోయాడనమాట. పాప ఇవన్నీ మోసుకొని ఎత్తుకొని వచ్చినాడు, జో దగ్గరే పెట్టేశాడనమాట. ఇంకా మేము వస్తాం కదా, ఇంకా మేము తీసుకుంటాం అన్నట్లు జో దగ్గర వదిలేసి వెళ్ళానమాట. ఈ మామిడి పండ్లు అయితే చూడండి, ఇంకా ఇవి చెట్లో కాయలండి. మా చెట్లో కాయలు కొన్ని మాయినాయి అనమాట, కొన్ని అలాగే పచ్చిగా ఉన్నాయి. ఇంకా సో పాప మా నాన్న ఇవన్నీ మోసుకొని వచ్చినాడు ఎందుకు అని అనిపించింది. ఇంకా ఏ సరే అని ఇంకా మాగినవన్నీ కొన్ని పక్కన పెట్టేస్తానమాట. సో ఇంకా కొన్ని ఇంకా అన్నీ వచ్చి ఇంకా ఇలా అట్టపెట్టలు అయితే వేసి పెట్టేశాను. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా జీవం అయితే ఇంటికి వచ్చేసిందనమాట. సో ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే పైకి వచ్చినారండి. వచ్చి ఇంకా చెస్ ఆడుకుంటున్నారనమాట. సో నేనైతే ఇంకా టీ తీసుకొని వచ్చి ఇంకా టీ అయితే తాగేస్తామన్నమాట. టీ తాగి అలా చిల్లేయమన్నమాట. సో ఇంకైతే ఇంకా వీళ్ళైతే ఇంకా చెస్ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా నేనైతే పూలు చూడండి, కొద్దిగా కొద్దిగా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే. సో ఇంకొద్దిగా పూలు కోసుకుందామన్నట్లు ఇంకా నేనైతే పూలు కోస్తున్నానమాట. ఇంకా త్వరగా ఇంకా చీకటి అయిపోతుందండి. ఇంకా తర్వాత ఇంకా వంట చేయాలన్నట్లు, ఇంకా డిన్నర్ చేయాలి కదా అన్నట్లు ఇంకా మా ఆయన ఇంకా చికెన్ అంటే ఇంకేనా చికెన్ తీసుకొచ్చాడనమాట. సో చికెన్ గట్టిగా నన్ను వద్దన్నానండి, నేనే చేస్తాననేసి ఆయనే చేశాడనమాట. చికెన్ ఫ్రై రసం పెట్టేస్తామన్నమాట. చాలా ఎమ్మెగా ఉందండి, చాలా బాగా చేశారనమాట మా ఆయన అయితే. ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉన్నింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, మా ఆయన అయితే చికెన్ ఫ్రై చేస్తున్నారనమాట, చాలా ఎమ్మెగా ఉన్నిందండి. తర్వాత అయితే చూడండి, చికెన్ ఇట్లా గట్టిగా ఫ్రై చేస్తారనమాట, చాలా బాగుంది. సో ఇంకా మా ఆయనకైతే బ్రౌన్ రైస్, మాకైతే వైట్ రైస్, రసం వేడివేడి రసం పెట్టానమాట. ఇవన్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి, ఓకేనా? ఇంకా అంతే ఫ్రెండ్స్, మా డిన్నర్ అయితే అలా అయిపోయిందనమాట. నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.